బీఆర్ఎస్కు సీనియర్లు గుడ్ బై చెప్పడానికి కారణం వారసులేనా? నిన్నటి వరకు కేసీఆర్ ఆహా, బీఆర్ఎస్ పార్టీ ఓహో అన్న నేతలు వారసుల ఒత్తిళ్లతోనే సడన్ షాక్లు ఇస్తున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మొన్నటి వరకు తమ భవిష్యత్తు బీఆర్ఎస్తోనే, గెలిచినా ఓడినా కేసీఆర్ వెంటే ఉంటామంటూ గప్పాలు కొట్టిన సీనియర్లు ఇప్పుడు గుప్చుప్గా జంప్ అవుతున్నారు. అయితే వీరంతా తమ వారసుల భవిష్యత్తు కోసమే బీఆర్ఎస్కు గుడ్ బై చెప్తున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన తర్వాత నేతలు జంపింగ్ మొదలుపెట్టారు. బీఆర్ఎస్లో ఏండ్ల నుంచి ఉంటూ సీనియర్లుగా పేరు తెచ్చుకున్న కె కేశవరావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్లు సడన్గా షాక్లు ఇస్తూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వీరంతా బీఆర్ఎస్ పదేళ్ల ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించారు. కానీ ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ మారిన 6 నెలల్లోపే సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరిపోయారు. అయితే ఈ ముగ్గురు నేతలు కూడా తమ వారసుల రాజకీయ భవిష్యత్తు కోసమే పార్టీ మారారని నిర్ణయం తీసుకున్నట్లు చర్చ జరుగుతోంది. రాజ్యసభ ఎంపీ కె కేశవరావు కూతురు గద్వాల విజయలక్ష్మి హైదరాబాద్ మేయర్గా ఉన్నారు. తన పదవికి ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనసాగాలంటే అధికార పార్టీలో చేరడమే మంచిదని నిర్ణయం తీసుకున్నట్లుగా స్వయంగా కేకే తనయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్లో ఉప ముఖ్యమంత్రిగా అవకాశం దక్కించుకున్న కడియం శ్రీహరి లోక్సభ ఎన్నికల ముందు కుమార్తె కావ్య కోసం కాంగ్రెస్లో చేరారు. వరంగల్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా కుమార్తె కావ్యను నిలబెట్టి గెలిపించుకున్నారు. తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా తనయుడు విజయ్ భాస్కర్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసమే హస్తం పార్టీలో చేరినట్టు తెలుస్తోంది. మరో సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి మండల చైర్మన్గా ఉన్నారు. అయితే తన తనయుడు అమిత్ రెడ్డిని ఎన్నికల ముందే కాంగ్రెస్ పార్టీలో చేర్పించారు. అమిత్ రాజకీయ భవిష్యత్తు కోసమే అమిత్ను కాంగ్రెస్లో చేర్పించారన్న వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం మండల చైర్మన్గా ఉండటంతో రాజకీయంగా గుత్తా ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నట్టు తెలుస్తోంది.